రా దిసరా బాబి. ఆ ఫ్లవర్ పొద్దున 9 గంటలకు రమ్మంటే రాత్రి 9 గంటలకు వచ్చే రకమని మనకు ఆల్రెడీ అనుభవంతో తెలిసింది కదరా. పొద్దున 6 గంటలకు ఎందుకు రా లేమని తీసుకొచ్చు. ఇంకా సేపు పడుకునేవాడు కదా. తొమ్మిదింటికి కదా రమ్మన్నాను. పొద్దునే వచ్చావేంటి? పొద్దున్న రాలేదు, రాత్రి వచ్చేసాను. ఒకవేళ టైంకి రాలేకపోతే మళ్ళీ నేను చూడలేనేమోనని భయం వేసింది. నేను చూస్తుంటే జాలేస్తుంది. అసలు ప్లాన్ ప్రకారం అయితే నేను ట్రాప్ చేసి కడుపు చేసి తల్లిని చేసి వదిలేస్తే మీ నాన్న మీద నాకున్న పగ చల్లార్తుంది అనుకున్నాను. కానీ మనసు అప్పట్లేదు. మామూలుగా నేను అలా అంటాను కాదు, మీ నాన్న మా ఫ్యామిలీకి చేసిన ద్రోహం నన్ను ఇలా చెడ్డోని చేసింది. ఇప్పుడు నేను నిన్ను రేప్ చేసి వదిలేస్తే నీ జీవితం కుక్కలు చింపి నిస్త్ర అయిపోద్ది. నా పగ చల్లార్తుంది. నీ ఉపన్యాసాలు ఆపు, ఇవన్నీ వెళ్ళి నీ నాన్నతో చెప్పు. మీ నాన్న చేసిన అన్యాయానికి ఇది నా ప్రతీక. నువ్వు మగాడు అయితే మా నాన్నతో తెలుసుకోరా. మధ్యలో నాలంటూ కాడ పిల్లలు బయలు చేయడానికి సిగ్గులేదురా నీకు? మా నాన్న చేసిన దానికి నాకెట్లా సంబంధం? నాకెట్లా సంబంధం? ఏమన్నావు భాగ్యమతి, మీ నాన్న చేసిన పాపాలకి నీకు ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల నేను నీ మీద పగ తీర్చుకోకూడదు. నిన్ను ప్రేమించాలి అంతేగా, అంతేగా నువ్వు అంది కరెక్టేనా? భాగ్యమతి నే కేఆర్ కొడుకుని. అవును నే కేఆర్ కొడుకుని. నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ నాన్న పాపాలతో నీకు, మా నాన్న పాపాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు నచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, నేను నీకు నచ్చినప్పుడు నేనెవరో నీకు తెలియదు. మనిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడ్డాక మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. భాగ్యమతి నువ్వు నాకు కావాలి. కానీ కానీ మన పెళ్లి జరగదు. జరుగుతుంది భాగ్యమతి, జరిగి తీరాల్సింది. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నువ్వు ట్రై చేయి, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నేను ట్రై చేస్తా. ఒప్పుకోకపోతే 100 దారులు ఉన్నాయి, 100 దారులు. మనం ఒకటి కట్టాలి సరేనా? భాగ్యమతి, భాగ్యమతి, అమ్మమ్మ, భాగ్యమతికి అమ్మమ్మ అంటే మీరు నాకు నాయనమ్మ అవుతారు. భాగ్యమతి చెప్పింది నాయనమ్మ, వాళ్ళ నాన్న ఎప్పుడు బండబూతులు తిడతారంటగా, ఎంత తిట్టినా ఏం లాభం నాయనమ్మ, వాళ్ళు మారరు. ఓ అంకుల్. హాయ్ అంకుల్. అంకుల్ భాగ్యమతి ఇంట్లో ఉందా? ఏం లేదు అంకుల్, నా పర్స్ భాగ్యమతి దగ్గర ఉండిపోయింది. భాగ్యమతి చైన్ ఏమో నా దగ్గర ఉండిపోయింది. అంటే ఈ చైన్లో వాళ్ళ అమ్మ ఫోటో ఉంది. అఫ్ కోర్స్ మీ ఫోటో కూడా ఉందనుకోండి. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఇందాక నుంచి మాట్లాడమేంటి? సిగ్గా ఇదిగో నీ చైన్. ఆ పర్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? నా ఫ్రెండ్స్ అడ్రస్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. ముందు చెప్పండి, వాళ్ళు మన పెళ్ళికి వస్తారు. అవును, ఏంటి ఎలా ఉన్నావు? రాత్రి అంతా నిద్ర పట్టలేదా? ఎందుకు పడుతుందిలే. సరే సరే అమ్మ, నీకు ఈ చీర ఉంది, సాయంత్రం ఇంటికి కూడా రమ్మంది. నువ్వు ఆ చీర కట్టుకొని వస్తే బాగుంటుంది, అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకేనా? ఏంటి అంకుల్, నా ఇంటికి వచ్చి నా ముందే నా కూతురు మీద చెయ్యేసి మాట్లాడి వెళ్ళిపోతున్నావు, ఏంట్రా నీ ధైర్యం? అయ్యో నాకు అస్సలు ధైర్యం లేదు అంకుల్, అస్సలు ధైర్యం లేదు. ఎందుకో చెప్పనా? చిన్నప్పటి నుంచి నాకు భయం అంటే ఏంటో తెలియదు అంకుల్. అయినా అంకుల్ నిన్ను చూసి ఎందుకు భయపడాలి అంకుల్? ఏం పీక్గలను నన్ను తొక్క అని అడగాలి, కన్ను భాగ్యమతి ఫాదర్వి, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నేను గౌరవించాలి. ఏం చేయగలవు మమ్మల్ని అంకుల్? మహా అయితే చంపుతావు, చావు అంటే పనిష్మెంట్ కాదంకు. పగలకి పగలకి మధ్య రాత్రిలాగా జన్మకి జన్మకి మధ్య రెస్ట్ అంకుల్ చావు అంటే. చావుకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదంకు, అర్థం కాలేదా? అదే ఈ జనం, ఈ గోళా, ఈ బిల్డప్, బెడ్రూమ్లో లైట్ స్విచ్ అయిపోయి షాక్ కూడా చచ్చిపోవచ్చు అంకుల్. నేను కాలు జర పడిపోయి అనుకోండి, దెబ్బ సరిగ్గా ఇక్కడ తగిలింది అనుకోండి, ఫినిష్. ఏంటి కోటి అంతేగా, ఏంటి అలా చూస్తున్నావు? నీ గురించి భాగ్యమతి చెప్పిందిలే, ఒక చిన్న చావుకి నా చేతులు కళ్ళు వణికిపోయి అంకుల్ అంకుల్ నీ కాళ్ళు పట్టేసుకుంటాను అంకుల్, నన్ను వదిలే అంకుల్, బతుకుంటే బయటికి వెళ్ళి బజ్జీలు అమ్ముకుంటాను అంకుల్, నీ కూతురు నీ దగ్గర పెట్టేసుకో అన్నాను. నీ గుమ్మం దాటాకే స్కూటర్ సైకిల్ గుద్దుకొని చచ్చిపోవచ్చు కదా, ఆ రడుగులు అందగానే అంత హీనంగా చేస్తే ఏం బాగుంటుంది అంకుల్? నువ్వే చెప్పు, ఒకసారి ఆలోచన చెప్పు. ఇంపాసిబుల్, నీ కూతుర్ని వదలను అంటే వదలను.
ఇదివరకైతే కత్తులు కటార్లు ఉండేవి అంకుల్, ఇప్పుడు గన్నులు కదా. లోన ఎక్కడో ఉండే ఉంటుంది. నువ్వు ఆ గన్ తీసుకొస్తావు అంకుల్. ఆ బుల్లెట్ తినక రాదంకుల్. అది తిరుగుతా 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 వచ్చి తగ్గుతుంది. సినిమాలో చూపించినట్టు బ్లడ్ డామ్ అని బయటికి రాదంకుల్. ముందు నా టీషర్ట్ కలిపే, దాని తర్వాత నా చర్మం కలిపే, దాని తర్వాత నా బ్లడ్ స్లోగా బయటకు వస్తాను. కింద పడంగానే డామ్ అని సౌండ్ అంకుల్. నీ కూతురు అక్కడ పడిపోయి ఉంటుంది. నువ్వు పరిగెత్తికెళ్ళి చూస్తావు అంకుల్, నీ కూతురు చచ్చిపోయి ఉంటుంది. కోపంగా నాయక చూస్తావు అంకుల్, నేను చచ్చిపోయి ఉంటాను. ఏం చేయగలిగారు మమ్మల్ని? ఏం పీక్కలిగారు మమ్మల్ని? ఏమీ పీకలే. మమ్మల్ని ఇద్దరిని చంపడానికి జస్ట్ వన్ బుల్లెట్ చాలు, జస్ట్ వన్ బుల్లెట్. దాన్ని కలిస్తే నేను చచ్చిపోతాను, నన్ను కలిస్తే అది చచ్చిపోతాను, కలిసి చచ్చిపోతాను. జస్ట్ వన్ బుల్లెట్. ఏంటో అంకుల్, మంచి మూడు మీద వచ్చి నువ్వేమో సీరియస్గా మాట్లాడిచి మూడంతా చెప్పేసి ఇప్పుడు నన్ను వాగించడం అవసరమా? సర్లే వస్తాను అంకుల్, వస్తా కోటి. బాయ్ నాయనమ్మా, పదరాన్ని పెళ్లి కాటికి పిలిచించుకోవాలి కదా.